జోకర్ ఫోలియర్ ఇయర్ డ్యూఎక్స్ ఈ మూవీ అనేది మనకి సో అక్టోబర్ సెకండ్ అయితే రిలీజ్ అయింది సో ఈ మూవీ చూసాక నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు జోకర్ మనకి ఫస్ట్ టూ థౌజండ్ వచ్చిన మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాలేదు మనకి సో డబ్బుడ్ వర్షన్ ఓన్లీ ఇంగ్లీష్లోనే చూసాము అయినప్పటికీ చాలా మందికైతే అయితే అది నచ్చింది ఎందుకంటే అది జోకర్ కంప్లీటు సో తన స్టోరీ కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఏంటంటే ఈ మూవీ ఏంటి లవ్ స్టోరీ పెట్టారు సో లవ్ ట్రాక్ పెట్టారా సో ఏంటి డిసప్పాయింట్ చేస్తుందా అని చెప్పి అనుకున్నాను అలానే నాకు ఈ మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది సో మెయిన్ దీనికి రీజన్ ఏంటంటే లవ్ స్టోరీ అనే కాదు అంటే వాళ్ళు తీసుకున్న ఏదైతే స్టోరీ ఉందో సో ఆ స్టోరీ అనేది చాలామంది అయితే సో అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకేంటంటే మూవీ వచ్చేసరికి జస్ట్ జాకర్ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్ అవుతుంది కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి కానీ ఇందులో పాటలు కూడా పెట్టారు సో దానివల్ల ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ స్టోరీస్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్కి సాంగ్స్ అనేవి ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంటాయి సో మీరు ఈవెన్ జాకర్ ఫ్యాన్ కాకపోయినా కూడా మీరైతే మూవీ అనేది చూడ అంటే కొంచెం మనకి అంతగా అయితే సో బాగోదనిపించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాకర్ ఏదైతే ఫస్ట్ మూవీ చూసారో ఆ మూవీ కంటిన్యూషన్గా అయితే దీని స్టోరీ అనేది రన్ చేశారు అంటే స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన జాకర్ మూవీలో ఒక షో ఓషన్ అయితే చంపేస్తాడు కదా జాకరు అలానే ట్రైన్లో కొంతమందిని చంపేస్తాడు సో ఈ నేరం కింద మన జాకర్ని అయితే సో వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు సో ఇప్పుడు ఏంటంటే తనకంటూ ఒక లాయర్ ఉంటాడు కదా సో ఆ లాయర్ తినికి అంటే స్ప్లిట్ పర్సనల్ అంటే పర్సనాలిటీ ఉందని చెప్పి మన జాకర్ని హాస్పిటల్లో చేర్పించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి జడ్జికి అయితే అప్పీల్ చేస్తాడు కాకపోతే అపోనెంట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే సో జాకర్ని ఉరి అంటే ఉరి తీసేయాలనేటట్టు వాళ్ళు వాళ్ళైతే ట్రై చేస్తుంటారు సో ఫైనల్గా ఈ ఇతను జైల్లో ఉండేటప్పుడే మన లేడీగా ఉన్నారు కదా సో తన్నైతే సో లవ్ చేస్తాడు సో తర్వాత ఏమొచ్చి వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ఎలా జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే జాకర్ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత తను కూడా బతికాలి జైలు నుంచి బయటకు రావాలని చెప్పి అనుకుంటాడు ఈ ప్రాసెస్లో ఫైనల్గా జాకర్కి కురిశిక్ష పడిందా లేదా లేదంటే జాకర్ అనేది బయటకు వచ్చాడా లేదా అనేది మనకు మూవీ అనేది చూపిస్తారు ఇంతే గాయస్ కాకపోతే ఏంటంటే సో చాలా మనకి ఆ బోర్ కొట్టే సీన్స్ అయితే చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ కూడా బాగా తీశారు ఏదైతే ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేశారు కానీ సో జోకర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం టూ థౌజండ్ నైన్టీన్లో చూసిన మూవీస్లో చూసుకుంటే అంటే ఆ మూవీ జాకర్లో చూసుకుంటే మన జోకర్ యొక్క క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటుంది లైక్ ఏంటంటే సో తను స్ప్లిట్ పర్సనాలిటీ అండ్ తను ఎందుకు అంత క్రూయల్గా మారాడు అనేది పీపుల్స్ వల్లే కదా సో తను చేంజ్ అవుతాడు అవన్నీ చాలా బాగా అయితే చూపించారు కాకపోతే ఇందులో కూడా మనకి ఎమోషనల్గా కొన్ని కొన్ని కనెక్ట్ అవుతాయి కాకపోతే ఓవరాల్కి అయితే సో టూ థౌజండ్ అంత పెద్ద మంచి బ్లాక్ బాస్టర్ జాకర్ మూవీ తర్వాత వచ్చిన ఈ మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఎందుకంటే అందరూ అనుకుంటారు ఏంటంటే ఆ హైట్స్లో ఉంటుంది మూవీ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇదైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే మేబీ మన ఎవరైతే క్యారెక్టర్ అంటే మన సో ఆస్కర్ గెలుచుకున్నాడు కదా సో మన హీరో అయితే సూపర్ చేశాడు మీకు తెలుసు ఇతను గురించి ఫినిక్స్ ఎంత బాగా చేస్తాడని సో అతను లేడీగా కూడా బాగా చేశారు క్యారెక్టర్స్ అనేవి బాగానే ఉన్నాయి సో వాళ్ళ యాక్టింగ్ కూడా సూపర్ కాకపోతే ఏంటంటే స్టోరీ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇంకోటి ఏంటంటే ఇందులో సాంగ్స్ అనేవి కొంచెం మనకి ఇప్పుడు వేరే కైండ్ ఆఫ్ మూవీస్లో అనుకోండి సాంగ్స్ అనేవి మనకి బాగానే అనిపిస్తుంది కాకపోతే ఇందులో సాంగ్స్ అనేవి మనకు కొంచెం ఈటైడ్ తెప్పిస్తాయి సో ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మనకి ఈ జాకర్ యొక్క ఏదైతే ఈ మూవీ ఉందో సో ఇదైతే మనకి చాలా డిసప్పాయింట్ చేసింది చూడొచ్చా అంటే ఓకే చూడొచ్చు మీరు జాకర్ ఫ్యాన్స్ అయితే కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు సో నార్మల్ ఆడియన్స్ అయితే మీకు ఓకే ఏదో టైం పాస్ చూసేయాలని చెప్తే మీరు అయితే చూడచ్చు కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సో జాకర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎక్కువ ఎవల్యూట్ చేస్తారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పైతే అనుకున్నాను కానీ నా వరకు అయితే గాయ సో నాకు డిసప్పాయింట్ అనిపించింది సో ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాను నేననే కాదు చాలా మంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో మనకి తెలుగులో రిలీజ్ కాలేదు అయినా టూ మన ఇంగ్లీష్లో చూసినప్పటికీ మన గూస్ బంబ్స్ వచ్చే ఒక్కొక్క సీన్ చూస్తుంటే కాకపోతే ఇవన్నీ మిస్ అయ్యాయి ఈ మూవీలో ఓవరాల్గా అయితే సో యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగానే చేశారు సో ఓన్లీ మన మనకి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు లేకపోతే ఏమైనా అనుకోవచ్చు మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేసింది గాయస్ అండ్ ఇంకో ఓవరాల్గా నేను ఈ మూవీకి వచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి అయితే టూ ఇస్తున్నాను గాయస్ సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా అంటే బాధ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి ఇంతమంది లవ్ చేసిన క్యారెక్టరు సో మన జాకర్ మూవీని ఇలా తీస్తారని చెప్పి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు హోప్ సో గైస్ నెక్స్ట్ మూవీ ఒకవేళ ఇన్కేజ్ వస్తే అదైనా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో గైస్ ఇది ఓవరాల్గా మనకి జోకర్ టూ మూవీ యొక్క రివ్యూ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఒకసారి యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్